రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంటుందని ప్రవర్తన మారితే ప్రయోజనం లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా మార్కాపురం సిఐ రాఘవేంద్రరావు సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లను హెచ్చరించారు. మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో సిఐ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో గురువారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నిరంతరం రౌడీ షీటర్లపై పోలీస్ నిఘా ఉంటుందని ప్రవర్తన మార్చుకున్న వారికి ఫలితం ప్రయోజనం ఉంటుందని పాత పద్ధతుల్లో వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడి రౌడీ షీట్లో ఉన్న పాత నేరస్తులు కొంతమంది తమ ప్రవర్తనను మార్చుకుని సాధారణ జీవనం సాగిస్తున్నారని అలాంటి వారిని గుర్తించి అదేవిధంగా మరికొంతకాలం ప్రజలతో మమేకమై సాధారణ జీవితం అనుభవించిన వారి రౌడీ షీట్లు తొలగిస్తామని పాత పద్ధతులు మార్చుకోకుండా యథావిధిగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ కిషోర్ బాబు, గ్రామీణ ఎస్ఐ జి కోటయ్య, పెద్దారవీడు ఎస్ఐ రామకృష్ణ, సుందర్రావు, సాంబశివరావు, సర్కిల్లోని ఏఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవనీయులు, ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్కాపూర్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న రౌడీ షీటర్స్కి వాళ్ళ గుడ్ బిహేవియర్ కోసం కౌన్సిలింగ్ కండక్ట్ చేయడమైంది. మొత్తం మార్కాపూర్ సర్కిల్లో ఉన్నటువంటి 94 మంది రౌడీ షీటర్లకు గాను దగ్గరగా 70 మంది వరకు అటెండ్ అయ్యారు. కొద్దిమంది జైల్లో ఉండటం, అలాగే కొద్దిమంది అనారోగ్య కారణాలతో బెడ్ రిటర్న్ అవటం, ఇంకొద్దిమంది సుదూర ప్రాంతాల్లో ఉండటం వలన వాళ్ళు రాలేకపోయారు. ఈరోజు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి నెక్స్ట్ ప్రిపరేషన్లో వాళ్ళని కూడా రక్షించాలి, కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం. ఈ సందర్భంగా అందరికీ కూడా క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి క్రిమినల్ కేసెస్లో కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాలేదో వాళ్ళందరి గురించి కూడా షీట్స్ క్లోజ్ చేయడం కోసం ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. అలాగే ఎవరైనా క్రిమినల్ కేసెస్లో రీసెంట్ ఇయర్స్లో క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యున్నా, హై హ్యాండెడ్ చేస్తున్నా, ఎటువంటి రౌడీ యాక్టివిటీస్ ఎగ్జిబిట్ చేస్తున్నా కానీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా లేకపోతే ఎక్స్టర్నమెంట్ కూడా వెనకాడడం జరగదని చెప్పి ఈ సందర్భంగా అందరికి హెచ్చరించడం జరిగింది. వచ్చినటువంటి అందరికి కూడా ప్రకాశం పోలీసు వైపు నుంచి వాళ్ళు మంచిగా ఉండాలని, మంచి నడవడితో ఉండాలని, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు అందరు కూడా కలిసిమెలిసి సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి అందరికి కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.